అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుదేలేని వ్యక్తులు. దీనిపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖచ్చితంగా నిందితుని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఇది భారతీయ జనతా పార్టీ నేతగా బీర్పూర్లో జరిగినటువంటి ఘటనపై మీ అభిప్రాయం? బీర్పూర్ మండలంలో నిన్న జరిగినటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే వారిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలా. మొన్న హైదరాబాద్ నడిబడినటువంటి జరిగినటువంటి దేవి దేవతలపైన రోజు రోజుకు విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా జగిత్యాల జిల్లా లోపల జరిగినటువంటి మన హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే వారిని సీసీ ఫుటేజ్ కానీ పోలీసు యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం వెంటనే వారిపైన తక్షణ చర్య తీసుకొని ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలా. వారు మరి హిందూ సమాజం అంతా ఏకమై ఇలాంటి ఇంకా ఎక్కడ జరిగినా కూడా వారిని ఎక్కడ పడితే అక్కడ బట్టలు తీసి వాళ్ళను అధ్యస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న హైదరాబాద్లో మరొక ముందే ఇవాళ జగిత్యాల జిల్లాలో జరగడం చాలా బాధాకరం. ఈ ఘోరమైన ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి కన్ను లేవా? నిన్న హైదరాబాద్లో జరుగుతుంది, ఇవాళ జగిత్యాల జరుగుతుంది. ఎందుకు వెంటనే వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలా? పోలీసు యంత్రాంగం కఠినంగా శిక్షించాలి, వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి చెప్పండి, ఇది ఒక కుట్రపూరితంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పనిలో భాగం అనుకోవచ్చు? హిందువులు ఏకమైతే ఈ యొక్క దేశంలో హిందూ దేశంగా ఏర్పడతానన్న ఒక ఉద్దేశంతో దీని వెనుక ఎంతోమంది కొంత వేరే వాళ్ళు కూడా దీన్ని చేస్తూ ఉన్నారు. వారిని మనము పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కలిసి ఉండే ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ యొక్క హిందువులు ఏకంగా ఉండొద్దని ఒక దురుద్దేశం చేస్తున్నటువంటి ఘటన చెప్తా ఉన్నాం. నిన్న ఇక్కడ బీర్పూర్ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కమాన్ దగ్గర ఇక్కడ హనుమాన్ విగ్రహము గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని దర్శనం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా శాంతియుతంగా నిన్న సాయంత్రం 5 గంటలకి జరిగింది. అప్పటి నుంచి కూడా దాన్ని చూసిన వ్యక్తులు పక్కకు వేయడం జరిగింది. ఇది ఇట్లాంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక దేవుడు, ఒక హనుమంతుడు, ఇలా హిందూ ధర్మం కోసం మన అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్యమతస్థుల ఇంకెవరు చేసారు? వీళ్ళందరినీ కూడా మన ఎస్ఐ గారు త్వరలోనే శిక్షించి దాన్ని నిర్మాణం చేయాలనేది మేము ఇలా బీర్పూర్ గ్రామస్తులందరం కలిసి ఇలా ధర్నా చేయడం జరిగింది. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ గ్రామం లోపల అతి పుణ్యక్షేత్రమైన శ్రీ బీర్పూర్ లక్ష్మీ స్వామి దేవస్థానం నందు ఈ ఘాట్ రోడ్డు నుంచి దిగి వస్తున్న ఆర్చ్ కమాన్, ఆ దేవా కమాన్ కు పక్కన ఉన్న క్షేత్రపాలకులైన గరుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. నిన్న సాయంకాలమా, అది ఎప్పుడు సమయమో తెలియదు కానీ విగ్రహం ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం వలన మేము మా యొక్క శాంతియుతంగా ధర్నాకు ఇక్కడ ఈ కమాన్ దగ్గర మేము ఈ ఘాట్ రోడ్ దగ్గర కూర్చోవడం జరిగింది. ఈ ఇట్లాంటి హిందూ దేవాలయాల పైన కానీ ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనొద్దని, ధర్మో రక్షో రక్షత, ఇలాంటి దుశ్చర్యలు చేసే వాళ్లను వెంటనే చట్టపరంగా వాళ్లను శిక్షించి మా యొక్క హిందూ మనోభావాలను దెబ్బతినకుండా కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇదైతే బీర్పూర్ మండల కేంద్రంలో జరిగిన హనుమాన్ విగ్రహ ధ్వంసం ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని సమగ్ర సర్వే, సమగ్ర విచారణ చేపట్టి దుండగులను కఠినంగా శిక్షించాలన్నదే మా డిమాండ్. మొత్తం మీద ఇటు హిందూ సంఘాలకు చెందినటువంటి నేతలు కార్యకర్తలు ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు, నిరసనలు తెలుపుతున్నారు, ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కుట్ర ఉంది, దీని వెనుక ఎవరున్నా కానీ శిక్షించాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. విడుదలని సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.